రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ప్రజల సేవ పరమాత్మ సేవ అని భావించి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బొల్లారం ప్రసన్నకుమార్, బత్తిని స్వామి, కట్టా శ్రీనివాస్, బండారు రాజు, మామిడి హరీష్, శ్రీకాంత్ శేఖర్, అనిల్ భాను, లడ్డుగోని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆవరణలో బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో గత దశాబ్ద కాలం నుంచి ఇల్లంతకుంట మండల ప్రజలకు వేసవి కాలంలో దాహార్తి తీర్చేందుకే ముఖ్య ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇల్లంతకుంట మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం మరియు ఇల్లంతకుంట మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి కానీ ప్రయాణికులు వస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులున్నా బీటీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇల్లంతకుంట మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లోని బీటీఆర్ ఫౌండేషన్ విస్తరింపజేసి అన్ని గ్రామాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పాల్గొంటూ మరియు యువతను కూడా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని దేశ మరియు మన మండలానికి సేవ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి చేసినట్టు అదేవిధంగా దేశానికి కూడా చేసినట్టే విధంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో యువత కూడా ముందుండాలని ఈ కార్యక్రమం సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.